ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఆప్ శాసనసభ పక్ష నేతగా అతిషిని ఎంపిక చేసినట్లు కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. వారం రోజుల్లో కొత్త సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పటి వరకు ఆపద్ధర్మ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగనున్నారు. ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఆప్ శాసనసభ పక్ష నేతగా అతిషిని ఎంపిక చేసినట్లు కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్కు తెలిపారు. వారం రోజుల్లో కొత్త సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పటి వరకు ఆపద్ధర్మ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు, మరి ఇప్పుడిప్పుడే ఎన్నికలు లేవు ఢిల్లీకి, అంటే రేపు ఫిబ్రవరి దాకా అతిషియేనా సీఎంగా? సీతారామస్ గారు, అదే పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే శాసనసభని రద్దు చేస్తే, డిజాల్వ్ చేస్తే అప్పుడు ముందస్తు ఎలక్షన్స్ గురించి నవంబర్ లో మహారాష్ట్రతో పాటు జరపడానికి అవకాశం ఉంటుంది. కానీ శాసనసభ రద్దు అనేది లేకుండానే తను రాజీనామా చేసి అతిషి మర్లేన గారిని కొత్త కాబోయే సీఎం గా ఉదయం జరిగిన మన ఆప్ ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించడం, అదే విషయాన్ని ఇప్పుడు గవర్నర్ గారికి తెలియజేయడం, అతిషి గారిని కూడా తీసుకెళ్ళడం, లెఫ్టినెంట్ గవర్నర్ అరవింద్ కేజ్రీవాల్ గారు తన రాజీనామా సమర్పణ ముందు అతిషి గారిని కూడా వెంట తీసుకెళ్లి గవర్నర్ కలిశారు. కాబట్టి ఇప్పుడు గవర్నర్ గారు ఆ డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారం మళ్ళీ సీఎం గా అతిషి ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. 5 నెలలు మీకు చెప్పండి, ఫిబ్రవరిలో ఎన్నికలు కాబట్టి అప్పటి వరకు కూడా అతిషి గారు సీఎం గా ఉండే అవకాశం అయితే మంత్రులు మాత్రం ఎవరు మారే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆ పాత మంత్రివర్గం కొనసాగే అవకాశం, కేవలం సారథి మార్పు మాత్రమే ఇప్పుడు జరిగే అవకాశం. ఎందుకంటే మంత్రులు కూడా వెంట తీసుకొని వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మంత్రుల మార్పు అనేది లేదు. కాకపోతే ఒకటి రెండు ఖాళీలు ఏర్పడినాయి కాబట్టి, అంటే మనీష్ సిసోడియ గారి రాజీనామా తోటి. వాస్తవంగా అతిషి అంతకుముందు మనీష్ సిసోడియ ఎడ్యుకేషన్ కి అడ్వైజర్ గా ఉన్నారు 2015 నుంచి 2018 వరకు. మీకు తెలుసు, మా ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా గాని 23 ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. అప్పుడు ఆయన రాజీనామా చేశారు, జైలుకి వెళ్ళిన సందర్భంలో రాజీనామా చేశారు. ఆ ఖాళీలో అతిషి గారిని మంత్రిగా తీసుకున్నారు, ఎడ్యుకేషన్ అప్పగించారు, ఆ తర్వాత 13 శాఖలు అప్పగించారు. తర్వాత కేజ్రీవాల్ గారు జైల్లో ఉండటం, సంజయ్ సింగ్ జైల్లో ఉండటం, వీళ్ళందరూ జైలుకి వెళ్ళడంతో మొత్తం ఆమ్ ఆద్మీ కార్యక్రమాలు యాక్టివిటీస్ అన్ని కూడా ఒక రకంగా అతిషి గారి ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆ తర్వాత ఆదర్శ్ చూపించిన మనకి జాతీయ జెండా ఎగరేయటం కానీ మొత్తం మీద ఆవిడ ఆధ్వర్యంలో జరిగాయి. 13 శాఖలు చూస్తున్న నేపథ్యంలోనే అత్యంత విశ్వాస పాత్రాల కిందనే అరవింద్ కేజ్రీవాల్ గారు భావించి అతిషి గారిని ఎంపిక చేశారు. అతిషి గారు కూడా చాలా సంతోషం వచ్చింది. అసలు వాస్తవంగా తీసుకోవడానికి ఇష్టం లేదు కానీ మా పార్టీ నిర్ణయం, తన మీద కేజ్రీవాల్ గారు ఉంచిన విశ్వాసం, అదేవిధంగా ఆప్ ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తాను. అయితే ఒక పిలుపు ఇచ్చారు, నేను సీఎం కాదు మళ్ళీ మీ పుత్రుడు, అంటే ఢిల్లీ ప్రజలకు ఒక పిలిపిచ్చారు. ఇంకా సీఎం గా బాధ్యతలు టేకప్ చేయకముందే రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మీ, అంటే ఢిల్లీ ప్రజల పుత్రుడుగా భావించి, సోదరుడుగా భావించి మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ గారిని సీఎం చేయాలి. ఢిల్లీకి ఏకైక సీఎం అంటే ఆప్ పరంగా ఎవరు ఉన్నారంటే ఆయన కేజ్రీవాల్ గారే అని చెప్పారు సీతారామన్ గారు. సురేష్ గారు, అంటే కేజ్రీవాల్ భార్య సునీత పేరు కూడా ఈ లిస్ట్ లో రావడం జరిగింది, మరి ఎందుకని కేజ్రీవాల్ అతిషి వైపే మొగ్గు చూపారు అనుకోవచ్చు? సీతారామస్ గారు, వాస్తవంగా ఏంటంటే మీకు తెలుసు, ఆయన మార్చి 21న అరెస్ట్ చేసి జైల్లో ఉంచినప్పుడు ఢిల్లీలో పరిపాలన పరంగా చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆయన రాజీనామా చేసి తన భార్య సునీతకి ఆ సీఎం పదవి ఇస్తారని చెప్పి అనుకున్నారు. కానీ ఆయన రాజీనామాకు విముఖత చూపిస్తారు, ఆయనకు అదే చెప్పాడు, ఆయన మొన్న కూడా అదే చెప్పాడు, నేను జైల్లో ఉన్నంతసేపు నేను రాజీనామా చేయలేదు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను అందుకని రాజీనామా చేయలేదు. ఇంకా మిగతా సీఎంలు కూడా ఎవరైనా మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పంపిస్తే మీరు కూడా రాజీనామా చేయొచ్చు అంటూ ఒక విపక్ష సీఎంలు కూడా ఆయన ఒక పిలుపునిచ్చారు.
అప్పుడు అది సునీత గారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వాస్తవంగా డిమాండ్ చేసిందంటే నవంబర్ లోనే ఎలక్షన్స్ అన్నానండి. ఎలక్షన్స్ ముందులో తన భార్యకి ఇవ్వలేరు, పైగా ఎమ్మెల్యే కూడా కాదు కాబట్టి. ఇప్పుడు 5 నెలల్లో మరి ఎమ్మెల్యే అంటే మళ్ళీ ఎలక్షన్స్ అదే జరిగే అవకాశం కూడా లేదు కాబట్టి ఎలక్షన్స్ మళ్ళీ ఫ్రెష్ గా వెళ్తున్న నేపథ్యంలో ఆ నిర్ణయానికి కొంచెం భయపడి అనుకోవచ్చు, లేదా ఇంకో రకంగా అనుకోవచ్చు. అందుకని అతీశి విశ్వాస పాత్రురాలనే ఉద్దేశంతో అయితే మీకు తెలుసు జార్ఖండ్ లో చంపై సురేన్ కి అదే విధంగా తీసుకు ఇస్తే సీఎం పదవి ఇస్తే తర్వాత ఇప్పుడు ఆయనకి మళ్ళీ ఆయన మనకి మనకి జైలు నుంచి బయటికి రాగానే మళ్ళీ సీఎం పదవి తీసుకోవాలనుకుంటే ఆయన కొంచెం చంపై సురేన్ చాలా కొంచెం అంటే అసంతృప్తిని వ్యక్తం చేశారు. భయం కనీసం తనకు తనకి చెప్పకుండానే తనకి చేయకుండానే కనీసం తనకి కన్సల్ట్ చేయకుండానే మళ్ళీ సీఎం పై వెనక్కి తీసుకున్నారు అనేవి ఆరోపణలు చేశారు. కానీ ఇక్కడ అతిశి విశ్వాస పాత్రలు కాబట్టి అలాంటి పరిస్థితి రాదనే విశ్వాసంతో కేజ్రీవాల్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీతారామస్ గారు, ఓకే రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.